ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా బుద్ధ వెంకన్న గారు మరి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరిని కూడా కలిసేటువంటి అవకాశం కల్పించినందుకు వారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా సాధారణ మానవుడి దగ్గర నుంచి పారిశ్రామికవేత్త వరకు కూడా అనేక కష్టాలు పడుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే। అధికారంలోకి రాగానే ఇసుక పాలసీ మార్చి గత ప్రభుత్వం కన్నా కూడా నేను మంచి పాలసీ ఇస్తానని చెప్పేసి దగ్గర దగ్గరగా 7 మాసాలు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ కార్మికులు దానికి అనుబంధంగా పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా భిక్షాటన చేసేటువంటి పరిస్థితికి వచ్చినా కూడా కరుణించకుండా ఎందుకంటే ఇసుక పాలసీలో ఏ రకంగా దోచుకోవాలి అనేటువంటి ఒక తన పాలసీ ప్రిపేర్ అయ్యే వరకు కూడా 50 లక్షల మంది పేదవాళ్ళు రోడ్డును పడ్డా కూడా కనికరం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి। నేనేదో సంక్షేమ నా ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నావేమో కానీ ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో ఏదో చాక్లెట్ ఇచ్చి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను। ఈ ప్రభుత్వం వచ్చిన 6 మాసాల నుంచి చెప్తున్నటువంటి మాట వాళ్ళు కొత్తగా చెప్తున్నటువంటి మాట కాదు। చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట। ఒక చేత్తో నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నానని చెప్తున్నా ఇంకొక చేత్తో వాళ్ళు బతకలేనంత భారాన్ని వాళ్ళ నెత్తిన మోపుతున్నటువంటి పరిస్థితి। ఆఖరికి పేదవాడు విద్యుత్ శక్తి ఒక లైట్ వేసుకోవాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితిలో ఇప్పటికి 8 సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచావు, ఆర్టీసీ ఛార్జీలు పెంచావు, లిక్కర్ ఛార్జెస్ అయితే అసలు నీ సొంత లిక్కర్ అమ్ముకుంటూ వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా నీకే మళ్ళీ తిరిగి కట్టేటువంటి విధంగా మరి తీసుకొచ్చినటువంటి పరిస్థితి। ఆఖరికి పేదవాడిని కూడా వదలకుండా చెత్త పన్ను వేసినటువంటి పరిస్థితి। ఈ సమస్యలన్నీ కూడా ప్రతిపక్షాలు మాట్లాడకుండా ప్రజా సమస్యల గురించి పోరాటం జరగనీయకుండా మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకుల మీద మీ గుండాల చేత పోలీసుల చేత వాళ్ళని అణగదొక్కేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాట। ఒక రకంగా చెప్పాలంటే ఒక అరాచక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది। ప్రతిపక్ష ప్రజాస్వామ్యం అనేటువంటిదే లేనటువంటి పరిస్థితి ఉంది। మరి ఈ సమయంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం మరి కలిసి రావాల్సిందిగా నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను। థ్యాంక్ యూ బ్రదర్ నేను మాట్లాడతాను। నేను ఏ హామీని ఆశించి నేను పార్టీలో చేరలా, పార్టీ చంద్రబాబు పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాని ప్రకారం నేను పనిచేయడానికి సిద్ధపడే చేరాను తప్ప నేనేదో ఒక హామీ కోసమో దేనికోసమో పార్టీలో చేరలా। ఈ రాష్ట్రం కోసం నిన్ననే చెప్పాను అమరావతి కోసం నేను పార్టీలో చేరాను అనేటువంటి మాట, లేకపోతే నాకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది, దాంట్లో నేను
కానీ ఈ రెండు ప్రధానమైనటువంటి పరిస్థితి రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అలాగే అమరావతి రాజధానిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో చేరింది తప్ప ఏ హామీని తీసుకొని నేను చేరినటువంటి పరిస్థితి కాదు. చెప్పా కదా నేను కారణం చెప్పా కదా అంతే. ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిని అండి, కాపును కుల నాయకుడిని కాదు. రాజకీయ పరంగా సమాజంలో ఉన్నటువంటి ఆర్థికంగా సామాజికంగా అందరినీ డెవలప్ చేయటమే ప్రధాన లక్ష్యం తప్ప నేను కుల నాయకుడిని మాత్రం కాదు రాజకీయ నాయకుడిని. ఎందుకంటే నేను ఎన్ఎస్యుఐ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను రాత్రి మాట్లాడుతూ కూడా చెప్పాను ఏబిఎన్ తో పరిస్థితి. ప్రజలు కోరుకుంటున్నారు టీడీపీ జనసేన కలిసి రావాలి, కలిసి వస్తేనే ఈ అరాచక పాలన నుంచి దూరం చేయొచ్చు అనేటువంటి భావన ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయ పార్టీలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కాదు, ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల అభిష్టం మేరకు ఆ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటిది నా. ఇప్పుడు పాత విషయాలు తీసుకుంటే అందరికీ ఉన్నాయండి, అందరికీ ఉన్నాయి. పాత విషయాలు తీసుకుంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్షం లేవనెత్తేటువంటి ప్రజా సమస్యలకి సమాధానం చెప్పలేక దాన్ని డైవర్ట్ చేయడానికి వ్యక్తిగతంగా చిల్లరగా మాట్లాడే, ఒక రకంగా చెప్పాలంటే చాలా చిల్లరగా ప్రవర్తన చేస్తున్నది. ఈ చిల్లర ప్రవర్తనని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు శాసనసభ్యుడు కావాలి అని అంటే వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్, తను అప్పటి నుంచి పార్టీలో పనిచేశారు, ఇవన్నీ చూసేటువంటి వాళ్ళు. నేను అప్పటి నుంచి కూడా ఉన్నాను, నేను కూడా సెలక్షన్ కమిటీలో ఉన్నాను, ఇవన్నీ చూసేవాళ్ళం. ఇవాళ ఏం అవసరంలా, ఒక 100 బూతులను 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటే చాలు శాసనసభ్యుడు అవ్వచ్చు అనేటువంటి ఒక భావన జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయికి రాజకీయాలని వ్యవస్థని దిగజా అన్ని వ్యవస్థలతో పాటు రాజకీయ వ్యవస్థను కూడా దిగజార్చినటువంటి పరిస్థితి దురదృష్టం అది.